जय रामा रघुपति राघव राजा राम पति राघव राजा राम पति पावना सीता राजा राम पति पावना सीता राम रघुपति राघव ప్రాంత ప్రజలంతా కూడా ఎంతో అదృష్టవంతులు వైశాఖ శుద్ధ దశమి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన పర్వదినాన్ని జరుపుకున్నటువంటి ప్రజలంతా ఈ రోజు బహుళ దశమి హనుమ జయంతి మహోత్సవంలో భాగస్వాములవుతూ ఉన్నారు ధర్మాన్ని నిలబెట్టినటువంటి వాడు హనుమ ధర్మస్వరూపుడైనటువంటి రాముడు సైతం మూర్చిల్లిన సందర్భంలో ఔషధాలను తీసుకొని వచ్చి ఆయన మామూలు స్థితికి తీసుకొచ్చినటువంటి వాడు హనుమ ఈ రోజు మూర్చిల్లిన స్థితిలో ఉన్నటువంటి ధర్మాన్ని సహజమైనటువంటి స్థితికి తీసుకురావాలంటే హనుమంతుని యొక్క అనుగ్రహం ఈ ధర్మానికి ఉండాలి మన అందరి మీద ఉండాలి ఆయన నడిచిన త్రోవన పట్టుకొని మనమంతా కూడా ముందుకు సాగాలి మహా రామాయణ యుద్ధంలో ఒకానొక సందర్భంలో రామలక్ష్మణులు మూర్చిల్లినప్పుడు విభీషణుడు హనుమంతుడు ఇద్దరు వచ్చి అందరిని పరామర్శిస్తూ ఉన్నప్పుడు జాంబవంతుని దగ్గరికి విభీషణుడు వెళ్ళి తాత ఎలా ఉన్నాము అంటే నా సంగతేమి నాయనా హనుమంతుడు ఎలా ఉన్నాడో చూడండి అన్నాడట అంటే రాముణ్ణి గురించి అడగలేదు లక్ష్మణుడి గురించి అడగలేదు చిన్నవాడైనటువంటి అంగదుడి గురించి అడగలేదు మన రాజైనటువంటి సుగ్రీవుని గురించి అడగలేదు ఒక హనుమ గురించి అడుగుతున్నావు కారణం ఏమిటి అంటే తస్మిన్ జీవతి వీరేతు అతమప్యహతం బలం హనుమతుచ్చిత ప్రాణే జీవంతోపి వయం హతాహ హనుమంతుడు ఒక్కడు జీవించి ఉంటే మనమంతా కూడా మరణించినా బ్రతికి ఉన్న వారితో సమానం హనుమంతుడు ఒక్కడు ఉంటే ఈ యుద్ధంలో మనం గెలుస్తాము ధర్మం నిలబడుతుంది అందుకే ఎక్కడ హనుమ ధ్వజం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది ధ్వజం మీద హనుమ ఉంటే మనం హనుమ మార్గంలో మనం ముందుకు సాగితే ఈ ధర్మానికి తిరుగులేదు ఈ దేశానికి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి భవిత ఉంటుంది మనమంతా స్వామి పాదాలు పట్టుకొని ఆయన భక్తిని మనం హృదయంలో పెట్టుకొని ముందుకు సాగాలి అని చెప్పి కోరుకుంటూ ఓం ప్రశాంతికి జై హనుమాన్ ఓం. శుద్ధ వైశాఖ బహుళ దశమి నాడు నేడు ఈ కందిమలయ ప్రాంత ప్రజలందరూ కూడా పరిసర ప్రాంత ప్రజలు శ్రీ స్వామివారి సన్నిధిలో అందున జయజ్ఞాన గారి దివ్య సన్నిధి ఈ క్షేత్రంలో ఈ వైశాఖ బహుళ దశమి హనుమ జయంతిని పురస్కరించుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తజనులందరికీ కూడా శ్రీ హనుమంతుని యొక్క శుభాకటాక్షలు కలగాలని ప్రార్థిస్తూ హనుమంతుని మనం ఎందుకు ప్రార్థించాలి ఆయన్ను మనం ఎందుకు మార్గదర్శకంగా చూసుకోవాలనేటువంటి ఒక విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటే ఎవరినైతే మనం ఆదర్శంగా తీసుకుంటామో వారి ద్వారా మన మనుగడ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే రకంగా ఉండాలని పెద్దలు మనకు చెప్పారు. ఒక కుమారుడు మొదటగా తన లోకం ఏమిటి అంటే తల్లి తండ్రి మాత్రమే. మొదట తల్లి ఆదర్శమైతే తర్వాత ఊహ వచ్చినాక తండ్రి ఆదర్శం. ఆ తర్వాత తన తండ్రి కంటే మించినటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని తను ఎక్కువగా ఆదర్శంగా తీసుకుంటారు. ఈ విధంగా తన యొక్క స్థాయి పెరిగే కొద్దీ ఎవరినైతే ఉన్నతమైనటువంటి లక్షణాలతో వారు గమనించి ఉంటారో వారిని ఆదర్శంగా తీసుకుంటారు. అటువంటి ఉన్నతమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి చక్కటి
నవ వ్యాకరణ లక్షణాలను నవ వ్యాకరణ శాస్త్రాలను పునికిపుచ్చుకున్నటువంటి మహనీయుడు దివ్య పురుషుడు అవతార మహనీయుడు శ్రీ హనుమంతుడుగా మనకు రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండలో యుద్ధకాండలో కిష్కింధకాండలో స్వామివారి యొక్క వైభవాన్ని మనం దర్శించవచ్చు ఒకసారి మరలా మనం ఈ హనుమత్ జయంతి సందర్భంగా అవకాశం ఉన్నవారు ఈరోజు సాయంత్రకాలంలో ఈ రామాయణంలో ఉన్నటువంటి కొన్ని పేజీలనైనా మీరు ప్రత్యక్షంగా చదవడం తద్వారా మీకు చక్కగా ఎక్కువ రోజులు దాన్ని గట్టి ఉంచుకోవడమే కాకుండా ఆ లక్షణాలను మనము మరలా మరలా అంటే భ్రమర కీటక న్యాయం అనేటువంటిది ఒకటి ఉంది మనకు శాస్త్రవచనం ఏంటంటే ఒక కీటకం అయినప్పటికీ అది భ్రమరంలాగా భావించి 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 అది చివరకు కీటకం కాస్త భ్రమరంగా తయారైపోతుందంట అలాగా మనం ఎవరినైతే ఆదర్శంగా మనం భావిస్తూ వారి యొక్క లక్షణాలను మనం పదే పదే పునరావృతం చేసుకుంటూ వాటిని గుర్తు చేసుకుంటూ ఉండడం వల్ల మనం కూడా ఆ స్థాయికి కాకపోయినా ఒక చక్కటి మార్గంలో సమాజంలో మనం కూడా మెలగలిగేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా బుద్ధిర్బలం యశోధైర్యం అజాఢ్యం వాక్పటుత్వంచం బుద్ధిర్బలం యశోధైర్యం అనేటువంటి ఈ లక్షణాలు హనుమంతుని స్మరించిన వెంటనే కలిగేటువంటి లక్షణాలుగా మనకు ఋషుల యొక్క వాక్యం బుద్ధి బలము యశస్సు ధైర్యము ఈ అజాఢ్యము వాక్పటిము ఎలా ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి అనేటువంటి విషయాలను చక్కగా హనుమంతుని యొక్క వైభవం ద్వారా మనం తెలుసుకోవచ్చు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని మనం పెద్దలు చెప్తారు జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రబాంధవ అన్నటువంటి శాస్త్రవచనం ఎక్కడైతే మనము చక్కగా మెలవగలిగి చక్కగా మాట్లాడగలుగుతామో అక్కడే మన విజయం సగం అనేది మనకు ప్రాప్తించినట్లు ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఈ విషయాలను మనం తెలుసుకోవడంతో పాటు మన తరాల వారికి కూడా తెలిసే రకంగా మనం ఆచరించగలిగినప్పుడు వారి యొక్క ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని మనం కూడా పురిగిపుచ్చుకున్న వాళ్ళం అవుతాము ప్రతి సంవత్సరము ఇంకా మరింత వైభవంగా ఈ ఆలయం శోభిల్లాలని ఆ హనుమంతుడిని ప్రార్థిస్తూ వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ స్వస్తి సర్వే సమరసదేవ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి పండుగ నాడు కూడా హైందవ ధర్మాన్ని కాపాడేందుకు శోభాయాత్రలు నిర్వహించడం జరుగుతుంది ఆ భాగంగా ఈరోజు హనుమత్ జయంతి సందర్భముగా నర్సన్నపల్లె హనుమత్ దేవాలయం నుండి మొదలుకొని బ్రహ్మంగారి మఠం పంచముఖ ఆంజనేయ స్వామి వరకు కూడా పాదయాత్ర శోభాయాత్ర చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈశ్వరీదేవి మఠాధిపతులు శ్రీ 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 వీర శివకుమార స్వాముల వారు అలాగే అచలానంద పీఠం పీఠాధిపతులు శ్రీ 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 విరజానంద స్వాముల వారు కూడా ఈ పాదయాత్రలో పాల్గొని భక్తులందరికీ ఉత్సాహం కల్పించారు అలాగే హనుమత్ జయంతి నాడు అందరికీ కూడా ఆయన చచ్చుకోవడంతో వలన బలము ధైర్యము వీర్యము శుభమన్నీ చేకూరుతాయని చెప్పని ప్రజలందరికీ కూడా ఆ స్వాములు ఇద్దరు కూడా ఆశీర్వాదం తెలిపారు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనమందరం కూడా ఆ హనుమంతుని యొక్క శక్తిని తలుచుకుంటే మనం కూడా అంతటి గొప్ప స్థాయికి కాకపోయినా కొంత కొంత ఈ సమాజానికి సేవ చేయడానికి రాముల వారికి హనుమంతుడు ఏ విధంగా ఉన్నాడో అలాగే భగవంతునికి సమీపంగా ఈ భక్తులందరూ మెలగాలని చెప్పని కోరుకుంటూ జయ శ్రీరామ్.